वेलकम बैक टू अवर चैनल चूस्तुन्नारु देशं कोसम यूट्यूब चैनल मन इंतमंदुकु पोल्ट्री फार्म वीडियोस चेसाम अंदुलो चाला वीडियोस अंदर व्यूवर्स चूस्तुन्नारु चूसिना कोंदरिकी दीनिलो कोन्नि डाउट्स वस्तुन्नायि इदि एप्पटिवरकु दीनिलो मनकु प्रॉफिट वस्तुंदि निजंगा शेड योक्क निर्माण एंत उंटुंदि आ निर्माणानिकि एंत खर्चु अवुतुंदि मरी कंपनी वालों ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మన వ్యూవర్స్ కావచ్చు అలాంటి డౌట్స్ మరి మహేష్ తోటి మనం షేర్ చేసుకుందాం మనం షెడ్ నిర్మించుకున్న తర్వాత కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలా లేకపోతే ముందే మనం కాంటాక్ట్ అవ్వాలా ముందే కాంటాక్ట్ అయితే తర షెడ్ అయిన తర్వాత సర్వర్ చూద్దామని అంటారు కాబట్టి ఫస్ట్ మనం షెడ్ కంప్లీట్ అయిన తర్వాత సూపర్వైజర్ ని కనెక్ట్ అయితే బాగుంటుంది అయితే మన ఏ ఇది విరాజ్ గా విరాజ్ కంపెనీ ఈ విరాజ్ కంపెనీ వాళ్ళతో మనం ఒప్పందం చేసుకున్నప్పుడు ఏమైనా మనకు లైసెన్స్ గిట్లు ఉండాలా లైసెన్స్ లాంటే ఏమీ అవసరం లేదు డాక్యుమెంట్స్ అడుగుతాడు భూమి ఎవరి పేరు పైన ఉంది అకౌంట్ ఎవరి పేరు పైన ఉంది షెడ్ ఎవరి పేరు పైన చేసుకుంటారు ప్రామిసరీ నోట్లు అడుగుతాడు 50 రూపాయలది 10 రూపాయలది 100 రూపీస్ అడుగుతాడు ఈ ప్రూఫ్స్ ఇస్తే సరిపోతుంది మనకి ఓకే ల్యాండ్ మట్టుకు వాళ్ళ పేరు పైన ఉండాలి అంటే ఎవరైతే ఈ ఫామ్ రన్ చేస్తారో సౌండ్ డిస్టర్బెన్స్ గా ఉందన్నారు అయితే అప్పుడు కొంచెం కోలు పెద్దగా ఉండే ఇప్పుడు ఎన్ని రోజులు ఈ 7 డేస్ ఆ 7 డేస్ చిక్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేదు ఇంకా దానికి తోడు కొత్తగా మైక్ కూడా ఏర్పాటు చేసాం అందరికి మంచి క్లియర్ గా వినవాలనేసి ఇంకా వచ్చేసి అడ్రస్ ఇక్కడ అంటే ఇది ముద్వేన్ గ్రామ విలేజ్ కర్తాల్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇకపోతే మహేష్ ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత దీని లెంగ్త్ ఎంత లాంగ్ 460 ఫీట్ ఉంటుంది 460 ఫీట్లో మనకు లాంగ్ అయితే ఇక్కడ విడ్త్ చూసుకుంటే 30 లోపల లోపల 29 ఉంటుంది లోపల అయితే 29 యాక్చువల్ అయితే 30 ఫీట్ పోయి 30 ఫీట్ ఓకే అయితే ఫీట్ పోతే అటో హాఫ్ ఫీట్ ఉంటుంది లోపల లోపల 29 అయితే ఈ షెడ్ నిర్మాణం అంటే ఇంత పెద్ద ఎన్ని పిల్లల కెపాసిటీ ఇది 14,100 కెపాసిటీ అంటే 14,000 వరకు మనం పెట్టుకోవచ్చు అయితే ఈ 14,000 పిల్లలు బట్టి ఫామ్ కదా దీనికి ఎంత మీకు ఖర్చు అయి ఉంటుంది 23 ల్యాక్స్ ఓకే ఇంత పెద్ద ప్రాఫిట్తో ఎంత పెద్ద ఖర్చుతో ఇది స్టార్ట్ చేశారు మీరు అయితే ఒక మన వ్యూవర్ ఏమడిగిందంటే ఈ షెడ్కు సంబంధించిన మనకి సెకండ్ హ్యాండ్లో ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందా దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఎందుకు దొరకవు కానీ దాంట్లో అంత కన్ఫ్యూజ్ ఉండదు రేకులు అయినా బాగుండవు స్టీల్ అయినా చాలా తొందర ఖరాబ్ అవుతుంది ఓకే లైఫ్ టైం తక్కువ ఉంటుంది మన లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఇకపోతే మనకి ఒక సంవత్సరంలో ఎన్ని బ్యాచ్ల వరకు మనం తీయొచ్చు దీంట్లో ఒక 4 5 5 లేదా 6 లాస్ట్ అయితే 6 అంతకు మించి లేదు అంటే ఒక బ్యాచ్ కు ఇంకొక బ్యాచ్ కు మధ్య ఎంత గ్యాప్ ఉంటది ఒక 20 డేస్ గ్యాప్ వస్తే జర బాగుంటుంది 20 డేస్ వాల 20 డేస్ 25 డేస్ గ్యాప్ ఉంటే చిక్స్ అనే మన ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది బాగుంటది గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి గ్యాప్ అయితే ఉండాలి ఓకే ఇంకా మీరు ఎన్ని లక్షలు డి చేశారు కదా మనం ఎప్పటి నుంచి మనకు లాభాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాభాలు 2-3 ఇయర్స్ పట్టొచ్చు మనం పెట్టే అమౌంట్ బట్టి ఉంటుంది మనం పెట్టే 4 లక్షలైనా అంతే పడుతుంది 4 లక్షలు తక్కువ అమౌంట్ అయినా అంతే పడుతుంది ఎక్కువైనా అంతే పడుతుంది అంతే పడుతుంది తక్కువ అమౌంట్ పెడుతున్నాం 10,000 ఆదాయమే వస్తుంది ఓకే ఓకే ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది అయితే ఇప్పుడు మనం బయట తీసుకొచ్చి ఇట్లా అమౌంట్ పెడుతున్నాం కదా ఎట్లా మళ్ళీ మీకు ఎట్లా రన్ అవుతుంటది మనకేం రన్ అవుతుంది సార్ మెత్తలు కట్టడం తప్ప అయితే ఒక మన సబ్స్క్రైబర్ తను ఏమన్నాడంటే లాభాలా లేకపోతే ఇంకా ఏముంది దీనిలో ఏం లేదనేసి అన్నాడు నేను అందుకోసం అడుగుతున్నా అంటే మనం ఇప్పటి నుంచి లాభాలు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు లేదు మన 2-3 సంవత్సరాలు మనకి సేలింగ్ వస్తాయి మంచిగా చేస్తే 35 డేస్లో వస్తాయి ఏదో మామూలుగా చేస్తే 40 డేస్ అయితే 40 డేస్ మీరు వీటిని వాళ్ళ ఫుడ్ ఇచ్చి అంత ఇచ్చి మెయింటెనెన్స్ మీరు అంతా చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఒక కేజీకి ఎంత అమౌంట్ కట్టిస్తుంది మన విరాజ్ కంపెనీ
మన కంపెనీ అయితే 5 రూపీస్ పెట్టిస్తుంది, వేరే కంపెనీ వాళ్ళైతే స్నేహ కానీ సుగ్న కానీ ఇట్లా సిపి అయితే ఎక్కువ ఉంటుంది, సిపి అయితే 8 రూపాయల వరకు పెట్టిస్తారు. ఓకే ఓకే, సిపి అంటే ఇప్పుడు మనకు దీంట్లో ఎక్స్ట్రా ఏమైనా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది? ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముంటాయి? ఏముండవు ఇందులో. ఒక చికెన్ రేట్ ఉంటే తప్ప మనం ఇంకేం చేయలేము. చికెన్ రేట్ ఉంటే, చికెన్ రేటు ఈ రోజు 10 రూపాయలు డౌన్ అయింది అనుకో, రేపు 2 రూపాయలు పెరుగుతుంది, మళ్ళీ 2 రూపాయలు పెరుగుతుంది, ఆ తర్వాత సడన్ గా మళ్ళీ 10 రూపాయలు పడిపోతుంది. ఇది లైవ్ మార్కెట్, చికెన్ ఎప్పుడు నమ్మలేదు. ఓకే ఓకే, అంటే బయట మార్కెట్ సంబంధం లేదు, మార్కెట్ సంబంధం లేదు. కంపెనీ అయితే మీకు ఎంత ఇవ్వాలో అంత కట్టిస్తారు. కట్టిస్తాయి. ఏమన్నా 100 రూపీస్ దాటింది అనుకో, ఇన్సెంటివ్స్ వస్తాయి, అప్పుడు మాత్రమే బెనిఫిట్స్ మిగులుతాయి, ఓ 10 రూపాయలు మిగులుతాయి అట్లా. ఇప్పుడు ఇంకా ఏదైనా మోర్టాలిటీ మనం తక్కువ చేసినట్లయితే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుందా? మోర్టాలిటీ అయితే మా కంపెనీలో అయితే మోర్టాలిటీ పర్సెంటేజ్ బట్టే ఉంటుంది, 4%, 5%, 6% అయినా ఏం లేదు కట్టింది, వేరే కంపెనీలో అయితే కట్ చేస్తారు. అచ్చా, అంటే 5%, 6% వరకు కటింగ్ ఉండదు? కటింగ్ ఉండదు. మోర్టాలిటీ అయినా కానీ ఒకవేళ అంతకంటే ఎక్కువ అయితే కటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పెద్ద షెడ్ కాకుండా ఇంకా తక్కువ షెడ్ నిర్మించుకోవాలన్నా, ఈ వీరాజ్ కంపెనీ కానీ ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, మనకి ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లోన్స్? అట్లాంటివి లోన్లు ఎవరు ప్రొవైడ్ చేయరు, ఇచ్చేదే ఎక్కువ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా. ఓకే ఓకే, అంటే మనకు లోన్ కావాలంటే మనకు బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి కదా, బ్యాంక్స్ తప్ప ఇంకో మార్గమే లేదు. ఇంకా లేటెస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే, చికెన్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి అందరూ ఈ పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది మనకు ఒకవేళ పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? లైవ్ మార్కెట్ ఒక 5 డేస్ ఉంటుంది, 300 ఉన్నది అనుకో, నలుగురికి అందులో 100 మందిలో 20 మందికి వస్తుంది లాభం, 20 మంది మంచిగా ఉంది అంటారు, 20 మంది తర్వాత ఏమవుతుంది అంటే 70 మెంబర్స్కి నష్టాలే తప్ప లాభాలు ఉండవు, కూలీ ఆడు చేసే కూలీ తప్ప ఇంకేం మిగిలదు. ఓకే, అట్లాంటి ఇప్పుడు మనకి మరి ఎప్పటి నుంచి మనం ఒకవేళ ఆశించవచ్చు ప్రాఫిట్స్? 2-3-4 ఖచ్చితంగా పడుతుంది, అప్పటి వరకు మనకు లాభాలు అంటూ ఏమి ఉండవు. ఓకే, 2000 పిల్లల షెడ్ అయినా, 3000 పిల్లల షెడ్ అయినా, ఏదైనా సరే పెట్టే ఖర్చును బట్టే ఉంటుంది కదా. ఓకే, మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలా మందికి వచ్చినటువంటి డౌట్స్ని మనం మహేష్ ద్వారా చాలా వరకు క్లియర్ చేసుకున్నాం అని అనుకుంటున్నాం. ఇంకా ఎవరికైనా కొత్త డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సలహాలు ఉన్నా మరి కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, మరోసారి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా డౌట్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్స్ కానీ చాలామందికి ఉపయోగపడాలి. ఓకే, మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట మాత్రం గట్టే కొట్టండి.